ఇవి బహిరంగ మల విసర్జనకు వెళ్లడాన్ని అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చినగంజా మండలంలో ఉన్న గొనసపూడితో పాటు చాలా ఊళ్లను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించారు. కానీ నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు బహిరంగ మల విసర్జనకు వెళ్లడం ఈ గ్రామాల్లో సమస్యగా మారింది. గొనసపూడిలో దీనికి పరిష్కారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది పంచాయతీ పాలకవర్గం. ఈ బయటికి పోవటం అనేది కంప్లీట్ అయిపోయిందండి. అసలు అది కంప్లీట్ అయిపోయింది. డబ్బాలు తీసుకొని ఇప్పుడు అడుగు పోవటానికి లేదు. రెండు అడుగులు అపోలటం తలిగూడు దాటంలో అంతా గబ్బే. మంచినీళ్ళు మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ ఇట్లా పోయే అసలు అడుగు పెట్టడం లేదు. పొలం పోవటానికి కూడా ఇటు కిష్టకాలకల్ అటు హరిజనవాడ అటువైనా ఇవాళ కంజెషన్ అయిపోయింది. కంప్లీట్ చేసేసాడు ఒక సంవత్సరంలోనే. గ్రామ శివారులు సీసీ కెమెరాలతో బహిరంగ మల విసర్జనకు వెళ్లడాన్ని నియంత్రించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కెమెరాల ఏర్పాటు కొందరిని ఇబ్బందులకు గురిచేసింది. 700 ఇళ్లున్న ఈ ఊరిలో సుమారు 100 ఇళ్లలు మరుగుదొడ్లు లేకపోవడమే దీనికి కారణం. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం సక్రమంగా అమలు కాకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని కొందరు ఇతర అవసరాలకు వినియోగించడం ఈ సమస్యకు మూలం. దీంతో సర్పంచ్ తన సొంత నిధులతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతకుముందు బాత్రూం లేదు, చాలా ఆర్థిక పరిస్థితిగా ఉంది మాకు. మా ఊరు సర్పంచ్ గారు సాయం చేశారు. చాలా ఇప్పుడు రాత్రనక పగలనక మాకు చాలా ఇబ్బంది అయ్యేది. పురుగు పుట్టడానికి లేకుండా కాలువ కట్టుకు వెళ్ళేవాళ్ళమే. వర్షం పడ్డా కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. సర్పంచ్ విక్రమ్ దీప్తి కుటుంబం సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పంచాయతీ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తోంది. మరుగుదొడ్లు లేని వారికి ఇప్పటికీ 60కి పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. మరో 40 మరుగుదొడ్లు కట్టించేందుకు సన్నద్ధమవుతున్నారు. 3 సార్లు 3 5 15 ఇస్తాడు అంటే ఒకేసారి ఇస్తే మళ్ళీ తేడాలు వస్తున్నాయి. అందుకని 3 సార్లు 3 5 ఇచ్చేసి వరల బాయి తీసినప్పుడు ఒకసారి వరలలో పైన షీటు మళ్ళీ హైట్ షీట్ తోటి మా సొంత నిధులే. ఇప్పటికి 61 మొత్తానికి ఉందండి ఆ లెక్క. చెప్పుకుంటే నేను ఇంటంతే ఎంతైనా చేసుకోమన్నా ఆయన ఇష్టం. అన్నదమ్ములు ఇద్దరు ఆలోచించుకుంటారు. చిన్న ఆయన ఏంటంటే కంపెనీ పనులు ఎక్కువ, ఈయనకే ఇది బాగా పడింది. ఊరు నా ఊరిని నేను డెవలప్ చేయాలి, నేను అన్నీ చేయాలి, చేస్తున్నాడు అన్నీ.